వైసీపీకి ఇంకో ఇద్దరు రాజ్యసభ ఎంపీలు రాజీనామా చేయబోతున్నారా? ఆల్రెడీ ఇద్దరు ఎంపీలు ముగ్గురు ఎమ్మెల్సీలు రిజైన్ చేయగా ఇంకో ఇద్దరు అదే రూట్ లో ఉన్నారన్నది నిజమేనా? ఈ రాజీనామాల పరంపరంపై పార్టీ అధిష్టానం వైఖరి ఎలా ఉంది? వెళ్లే వాళ్ళని ఆపే ప్రయత్నం ఏదన్నా జరుగుతుందా, లేక పోతే పోని అనుకుంటున్నారా? జంపింగ్స్ చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? రెండు నెలల క్రితం వరకు ఏపీలో తిరుగులేని ఆధిపత్యంతో రాజకీయం చేసిన వైసీపీకి ప్రస్తుతం వరుసపెట్టి సమ్మెట పోట్లు తగులుతున్నాయని అంటున్నారు పొలిటికల్ వర్గాలు. ఆకాశమంత ఎత్తులో 151 మంది ఎమ్మెల్యేలతో 5 ఏళ్లు అధికారం చెలాయించిన పార్టీ చివరికి 11 సీట్లతో పాతాళానికి పడిపోవడంతో కష్టాలన్నీ ఒక్కసారిగా చుట్టుముడుతున్నాయని అంటున్నారు. ఆ పార్టీకి చెందిన 2 రాజ్యసభ సభ్యులు 3 ఎమ్మెల్సీలు ఇప్పటికే రాజీనామాలు చేశారు. వీళ్లందరి అడుగులు టీడీపీ వైపే పడుతున్నట్టు సమాచారం. వీరికి తోడు ఇంకో 2 రాజ్యసభ ఎంపీలు కూడా వైసీపీకి రాజీనామా చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. దీంతో ఎవరా ఇద్దరంటూ తెగ ఆరా తీస్తున్నారు రాజకీయ వర్గాలు. ఫలానా వాళ్లంటూ విశ్లేషణలు కూడా పెరిగిపోతున్నాయి. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుల్లో ఎక్కువ మంది పక్కకు వెళ్లిపోతారని, కొందరు టీడీపీ మరికొందరు బీజేపీ వైపు చూస్తున్నారన్న ప్రచారం ఆ పార్టీ వర్గాలను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఐదేళ్ల పాటు పదవులు అనుభవించిన వాళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్న వాళ్ళు కూడా బై బై చెప్పేయడమేంటో అర్థం కాక వైసీపీ అధిష్టానం డైలామాలో ఉంది. మరోవైపు ఇప్పటికే రాజీనామాలు చేసిన కొందరు నేతలు లాపేందుకు పార్టీ ముఖ్యులు ప్రయత్నించినా వర్కౌట్ కాలేదన్న మాటలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మరీ రాజీనామాలు చేస్తున్నారట. అలాగే ఇంకా ఏళ్ల తరబడి పదవీ కాలం మిగిలి ఉన్నప్పటికీ రాజీనామాలు చేయడం వీరికి కారణాలేంటని కూడా వైసీపీ ఆరా తీస్తున్నట్టు టాక్ నడుస్తోంది. అయితే ఇదే సమయంలో రాజీనామా చేసి వెళ్లిపోతున్న వాళ్ళను ఆపడానికి సీరియస్గానే ప్రయత్నిస్తున్నారా, లేక ఏదో ఫార్మాలిటీకి ప్రయత్నించి వదిలేస్తున్నారన్న చర్చ సైతం జరుగుతోంది. పెద్దలు సీరియస్గా ప్రయత్నించకుండా బుద్ధగింపుల రాజకీయం తమకు వర్కౌట్ కాదని వదిలేస్తున్నారన్న అనుమానాలు సైతం వైసీపీ వర్గాల్లో ఉన్నాయి. అసలు మోపిదేవ్ వంటి నేతలు పార్టీని వేయటం కొంత ఆశ్చర్యంతో పాటు ఇబ్బంది కలిగించాయి. ఇక ఇటు వరుస రాజీనామాలపై పార్టీ నుంచి కీలక నేతలు కూడా రియాక్ట్ అవుతూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి జగన్ నాయకులు నమ్ముకోలేదని, జనాన్ని నమ్ముకుని మాత్రమే రాజకీయం చేశారని వైసీపీ నేతలు అంటున్నారు. పార్టీని వదిలి పదవుల కోసం వెళ్లిన వాళ్ళు పరువు పోగొట్టుకున్నారన్నది కొందరు సీనియర్స్ అభిప్రాయం. కొంతమంది నేతలు రాజీనామా చేస్తే మిగతా వాళ్ళు కూడా అదే బాటలో ఉన్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి మండిపడ్డారు. మొదటి నుంచి తాము జగన్ వెంటే ఉన్నామని, ఎప్పటి వరకైనా ఆయనతోనే తమ అడుగులని ఇద్దరు నేతలు అన్నారు. మరోవైపు పార్టీని వీడాలని నిర్ణయం తీసుకున్న నేతలు నాపేందుకు కొంతమేర ప్రయత్నాలు జరుగుతున్నా ఎక్కువ మంది మాత్రం రాజీనామాలకే మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. దీంతో నమ్ముకుని ఉన్న వాళ్లతోనే ముందుకు వెళ్లాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. నిర్ణయం ఎలా ఉన్నా ఓవరాల్గా జంపింగ్స్ మాత్రం వైసీపీ అధిష్టానాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.